ఇవ్వండి కావాల్సిన సామాను. ఇప్పుడు ఆ పసుపుని తీసుకున్నాను కదా, ఈ పసుపు ఏంటంటే కాళ్ళకి రాసుకుందామని పెట్టుకున్నాను. కాళ్ళకి వాడిన పసుపు మనం మళ్ళీ పూజకు వాడకూడదు. అలాగే ఇలా పసుపు రాసుకోకుండా పూజ కూడా స్టార్ట్ చేయకూడదండి. చక్కగా నీట్గా రెండు కాళ్ళకి ఇలా పసుపు రాసుకోవాలి బొల్లు లేకుండా. ఆ తర్వాత మనం నీళ్లు తీసుకొని గుమ్మాన్ని మొత్తం కడుక్కోవాలండి, శుభ్రం చేసుకోవాలి గుమ్మాన్ని ఈ విధంగా. ఎందుకంటే ఇవాళ శుక్రవారం చేసేది గడప పూజ, అంటే గడప లక్ష్మి ఉంటారండి ఆ లోపల. సో లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత నేను ఈ విధంగా పసుపు తీసుకుని గుమ్మం అంతా రాసుకుంటున్నాను. సో గడప లక్ష్మికి చేస్తున్నట్టండి మనం ఇప్పుడు పూజ. సో ఇది ప్రతి శుక్రవారం ఇలా ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా మంచిది. సరే, అలాగే కుంకుమ తీసుకుని నేను అటు కూడా ఇటు కూడా అటు గుమ్మానికి ఇటు గుమ్మానికి అలాగే మధ్య గుమ్మానికి కూడా నేను అలంకరించుకుంటున్నాను కుంకుమతో. ఈ విధంగా మనం నేను ఈ పద్ధతిలో చేశానండి, మీకు ఎలా కావాలంటే అలాగా అలంకరించుకోండి. సో పువ్వులు పెట్టుకుంటున్నాము అటొకటి ఇటోటి, అలాగే పసుపు కుంకుమ అక్షంతలతో ఆ గుమ్మానికి పూజ చేసుకుంటున్నాం అండి. మీకు ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం చదువుకోండి అలా చేసినప్పుడు. అలాగే ఆఖరిగా నేను హారతి ఇచ్చుకుంటున్నాను. ఈ విధంగా హారతి ఇచ్చేసానండి. నా పూజ అయిపోయాక గడప పూజ అయిపోయిన వెంటనే ఈ విధంగా హారతి ఇచ్చేసాను. సో ఫస్ట్ ఇలాగా మనం గడప దానికి కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు మాత్రం మర్చిపోవద్దు వేసుకోవడం. ఇలా చేసిన తర్వాత అలా హారతి ఇచ్చేసి మనం దాని మీద కొంచెం నీళ్లు జల్లుకొని మనం హారతిని తీసుకుంటాం. ఇప్పుడు తులసి పూజ దగ్గరికి వచ్చేసామండి. ముందుగా నేను ఉన్న పాత పువ్వులన్నీ తీసేస్తున్నాను, శుభ్రం చేసుకోవాలి. సో తులసి అంటే అక్కడ విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి మీ దగ్గర ఏమైనా విష్ణుమూర్తి ఉన్నా కూడా ఆ విధంగా సర్దుకోవచ్చు. నేను అక్కడంతా శుభ్రం చేసుకుంటున్నాను నీళ్లు జల్లి. సో ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపుతో ముందు అమ్మవారికి బొట్టు పెట్టాలి, తులసి అమ్మవారికి. సరే, బొట్టు పెట్టుకున్నాక పసుపుతో కుంకంత బొట్టు పెట్టుకున్నాక అక్షంతలు వేసుకోవాలండి. సో అక్షంతో పూజ చేసుకోవాలి మనం. మీకు ఏమొస్తే చదువుకోండి. సో ఈ విధంగా పువ్వులతో అలంకరించుకుంటున్నాము. ఆ తర్వాత మన దగ్గర లక్ష్మీదేవి గుందు లాంటి ఏ ఎలాంటిదైనా వెండిదైనా ఎలాంటిదైనా కానీ దీపం ఉంటే అందులో చక్క ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసుకుని. సో డైరెక్ట్గా ఎప్పుడు అగ్గిపూలతో వెలిగించకూడదు కాబట్టి ఈ విధంగా ఒక హారతి దాని లాంటి తీసుకుని అందులో ఒక ఒత్తు వేసుకుని ఆ ఒత్తుతో వెలిగిస్తే మంచిదండి. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడి దగ్గరైనా మనం ఏ విధమైన దీపం వెలిగించాలంటే మాత్రం అగ్గిపెట్టెతో మాత్రం దీపం వెలిగించకూడదు. సో ఈ విధంగా వెలిగించాను. నాకు అక్కడ గాలికి దీపం తొందరగా వెలగట్లేదండి బాల్కనీలో. సో వెలిగించాక ఆ పైన నేను అలాంటిది ఒకటి పెట్టేసుకున్నాను. సో అలా పెట్టుకున్నట్టయితే దీపం ఎంతసేపు అయినా ఉంటుందండి. సో చూడండి గాలికి దీపం అటు ఇటు చెదరకుండా. సో అలాగా అయిపోయాక మనం దేవుడికి చక్కగా హారతి ఇచ్చేసుకోవాలి అక్కడ లక్ష్మీదేవికి, తులసి లక్ష్మికి. ఈ విధంగా ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చేసుకున్నట్టయితే ఇంటికి ఎంతో మంచిదండి. అలా గడప దగ్గర, అలాగే ఈ విధంగా తులసమ్మ దగ్గర. సో తులసి లక్ష్మి అంటారు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారండి ఆ తులసమ్మలో. సో ఈ విధంగా హారతి ఇచ్చేసుకున్నాను నేను. హారతి ఇచ్చుకుని ఆ తర్వాత నైవేద్యంకి నేను బెల్లం పెట్టుకుంటున్నానండి. సో ఊది కొడ్డి కూడా ఫస్ట్ వెలిగించేసుకుంటున్నాను. అలా అంటే ధూపం సమర్పయామి అన్నట్టు అనమాట ఊది కడ్డి ఇస్తే. సో ధూపం కింద నేను ఊది కడ్డి వెలిగించుకుని అక్కడే అమ్మకి ఇచ్చేసాను. అలాగే నేను ప్రసాదం కింద బెల్లాన్ని నైవేద్యం, బెల్లం ఎప్పుడూ నైవేద్యం కింద వాడచ్చండి. సో నేను ప్రసాదం కింద బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.